గుడ్ మార్నింగ్ నేను సరిత ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో ఉన్న హెడ్ లైన్స్ చూద్దాము ముందుగా ఈనాడు మీరు తాగే నీరు సురక్షితమైన మిషన్ భగీరథ ప్రయోగశాలలో నిర్ధారించుకునే వీలు నూట ముప్పై మూడు చోట్ల అందుబాటులోకి పదహారు రకాల పరీక్షల రుసుము ఆరు వందలు పట్టుభద్రుల పోరు నామినేషన్ల జోరు రెండు స్థానాలకు నూట మంది భారీ సంఖ్యలో స్వతంత్రులు నేడు పరిశీలన ఇరవై ఆరులోగా ఉపసంహరణ ఇద్దరిని మట్టుబెట్టి కారులోనే గుర్రు పెట్టి కత్తులు రక్తం అంటిన దుస్తులు సుందిల్ల బ్యారేజ్లోకి వామన్ రావు కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెళ్ళడి ఆరు ఏడు ఎనిమిది తరగతులకు గంట నేటి నుంచి మార్చి ఒకటి తేదీలోపు తరగతులు ప్రారంభించవచ్చు సీఎం కేసీఆర్ ఆదేశాలతో విద్యాశాఖ నిర్ణయం తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ప్రత్యక్ష తరగతులకు హాజరు రైతుల పేరిట దారుణం బ్యాంకుల నుంచి కోట్లలో అప్పులు డబ్బు తీసుకున్నాక నష్టపోయామంటూ చేతులెత్తేసిన విత్తన సంస్థ చిరుతతో పోరాడి మట్టుబెట్టిన సాహసి కుటుంబంతో వెళ్తుండగా దాడి తెగువ చూపిన కర్ణాటక వాసి కొత్త రింగ్ రోడ్ వరమే రాష్ట్రానికి మరో కలికితురాయి జాతీయ రహదారుల అనుసంధానతకు అత్యంత ఆవశ్యకం సరుకు రవాణాకు ఎంతో కీలకం పదిహేడు వేల కోట్లకు చేరిన అంచనా వ్యయం పరిశోధనలకు ఏది అండా భారత్ ఇంకా అనుకరణ దేశం అని అంటున్నారు ఆవిష్కరణలకు ప్రభుత్వాల మద్దతు పెరగాలి సదస్సులో మంత్రి సందేహం సత్యనాదేళ్ల సమాధానం ఇప్పుడు సాక్షి చూద్దాము బీజేపీ గుజరాత్ లోని అహ్మదాబాద్ సూరత్ వడోదరా తదితర ఆరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది దిశ రవికి బెయిల్ రైతు పోరాట టూల్ కిట్ షేర్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దిశ రవికి బెయిల్ మంజూరైంది అగ్ని పరీక్షను ఎదుర్కొను కోవిడ్ రూపంలో ఆరోగ్య రంగానికి అగ్నిపక్ష ఎదురైనా ఎదుర్కొని ఎందరి ప్రాణాల్లో కాపాడమని ప్రధాని అన్నారు ఇమ్రాన్ విమానానికి ఓకే భారత గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది కొలువుల భాగ్యనగరం ఉద్యోగాలు అవకాశాలు నిలవు హైదరాబాద్ ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో హైదరాబాద్ టాప్ తర్వాతి స్థానాల్లో నిలిచిన బెంగళూరు పూణే ఢిల్లీ చెన్నై ఇండియా సిల్క్స్ రిపోర్టర్ వెల్లడి ఆర్ఆర్ఆర్ అంతా కొత్త రోడ్డే పాత రోడ్లతో సంబంధం లేకుండా నూతనంగా గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ భారీ ప్రాజెక్టు గా మారనున్న రీజనింగ్ రింగ్ రోడ్ ప్రస్తుతానికి నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ వే భవిష్యత్తులో ఎనిమిది లైన్లకు విస్తరణ ఆన్లైన్మెంట్ ఖరారుకు ఆరు నెలల సమయం ఆ తర్వాత భూసేకరణ అంచనా భవిష్యత్తులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉత్పాదకతతో సంక్షేమం పైన దృష్టి పెట్టాలి డిజిటల్ టెక్నాలజీలు అందుబాటులోకి రావాలి బయో ఆసియా మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాదేళ్ల పొంచి ఉన్న మహాముప్పు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంతో హైరాణా అంతరిష్ట సరిహద్దుల్లో నిత్యం వేలాది మంది రాకపోకలు కనిపించని ఆంక్షలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన ఆరు ఏడు ఎనిమిది తరగతులు నేటి నుంచి ఆ క్లాసులకు ప్రత్యక్ష బోధన ప్రారంభానికి సర్కారు నిర్ణయం తరగతి గదులు తక్కువ ఉంటేనే షిఫ్ట్ పద్ధతిలో స్కూళ్లు అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి సబితా ప్రకటన సంక్షేమ క్యాలెండర్ నవరత్నాల అమలుకు నెలలు వారీగా షెడ్యూల్ ఖరారు ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఏడాది అందించే సంక్షేమ పథకాలతో క్యాలెండర్ తొలిసారిగా అగ్రవర్ణ పేదల కోసం కొత్త పథకం ఈబీసీ నేస్తం కాపు నేస్తం తరహాలో మహిళలకు ఏటా పదిహేను వేల చొప్పున మూడేళ్లు పేదలకు రూపాయికే మూడు వందల చదరపు అడుగుల టిట్కో ఇల్లు ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాము నాలుగు రోజుల సందడి నేటి నుంచి మేడారం మినీ జాతర ప్రత్యక్ష పూజలు కోట్లతో ఏర్పాట్లు పూర్తి ఆర్టీసీ బస్సు సర్వీసులు చలువ వనదేవతల గద్దెల ప్రాంగణం కోర్టు నుంచి బయటకు వస్తున్న దిశారవి అసమ్మతి రాజ్యాంగ హక్కు విభేదిస్తే జైల్లో పెడతారా అహం దెబ్బతిందని దేశద్రోహం కేసా అంతర్జాతీయ అభిప్రాయం అంతర్జాతీయ అభిప్రాయం కోరడము స్వేచ్ఛావాణిలో ఓ భాగం ఢిల్లీ పోలీసులకు కోర్టు మందలింపు టూల్ కిట్ కేసులో దిశారవికి బెయిల్ తిహార్ జైలు నుంచి విడుదల ఖాలిస్తాన్ సంబంధాలపై సాక్ష్యాలు లేవు కారణాలు సాహిత్యకంగా లేవన్న జడ్జి వ్యవస్థపై నమ్మకం కలిగింది దిశ తల్లి బెయిల్ కోసం లక్ష రూపాయలు కట్టడం ఆ కుటుంబానికి భారమే దిశ న్యాయవాది వ్యాఖ్య దేశంలో రెండు కొత్త స్ట్రెయిన్లు తెలంగాణ మహారాష్ట్ర కేరళ గుర్తింపు ఎన్ ఫోర్ ఫార్టీ కేర్ కేంద్రం కరోనాపై ప్రధాన కార్యాలయంలో సమీక్ష ఏడు వేల పైగా కరోనా ఉత్పత్తి వర్తనాలు దక్షిణాదిలో ఎన్ ఫోర్ ఫార్టీ కే వ్యాప్తి సిసిఎంబి ఐదు వేల వేరియంట్లపై విశ్లేషణ చేసినట్లు వెల్లడి స్వదేశీకి పెద్దపీట వేయాలి పర్యావరణ మార్పు పెను సవాల్ ఉత్తరాఖండ్ తరహా ఉత్పాదనలకు కారణమదే తట్టుకునే మౌలిక వసతులను వృద్ధి చేయాలి ఐఐటి ఖరగ్పూర్ అరవై ఆరవ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి డోసుతోనూ ప్రత్యక్ష రక్షకాలు ఇరవై ఎనిమిది రోజుల తరువాత ఆసుపత్రుల్లో చేరే ముప్పు తొంభై నాలుగు శాతం తగ్గుముఖం తాజా అధ్యయనంలో వెల్లడి కమ్ముకొస్తున్న కరోనా వరంగల్లో ఇద్దరు విద్యార్థులకు హోం క్వారంటైన్ గన్రా బడిగంట గనగన ఆరు ఏడు ఎనిమిది తరగతులకు అనుమతి నేటి నుంచి ప్రారంభించుకోవచ్చు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రభుత్వ పాఠశాల గదిని శుభ్రం చేస్తున్న సిబ్బంది ప్రత్యక్ష తరగతులు యాభై తొమ్మిది రోజులే పాఠశాలకు వెళ్ళకపోయిన పై తరగతులకు ప్రమోషన్ ఆరు ఏడు ఎనిమిది విద్యార్థులకు మే ఇరవై ఆరు వరకు క్లాసులు మే ఇరవై ఏడు నుంచి వేసవి సెలవులు విద్యాశాఖ మార్గదర్శకాలు ఉపాధ్యాయుల ఓట్లే లక్ష్యం టీచర్లకు టీఆర్ఎస్ వల్ల బడుల్లో ఉపాధ్యాయులను కలిసేందుకు వ్యూహం ఆరు ఏడు ఎనిమిది తరగతులకు అనుమతి అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికే ముఖ్యమంత్రి నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చ విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోండి కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయి గదులు తక్కువైతే షిఫ్ట్ల వారీగా తరగతులు సమీక్షతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్ దత్ నక్సల్స్ కొత్త అస్త్రాలు బీర్ బాటిల్ వెదురు బొంగు బాంబులు కూంబింగ్ దళాలే టార్గెట్ గా ల్యాండ్ మైన్లు బయటపడ్డ మావోయిస్టుల కొత్త పంత ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో అమర్చిన బాంబుల్ని గుర్తించిన సిఆర్పీఎఫ్ దళాలు అరెస్ట్ మిలీషియా కమాండర్ డిప్యూటీ కొత్తగూడెంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ టెక్తో చెక్ కరోనా కట్టడిలో సాంకేతిక తేలి కీలకం ఆ మహమ్మారితో పని విధానాల్లో సమూల మార్పు అంకురా సంస్థలతో వైద్య రంగంలో పెనుమార్పులు ఇలాంటి ఉపద్రవాలని టెక్నాలజీతోనే ఎదుర్కోగలం బయో ఆసియా సదస్సులో మైక్రోసాఫ్ట్ సిఇవో సత్యనాదేళ్లతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర చర్చ టీహప్ కు మళ్లీ రండి సత్యనాదేళ్లతో కూరిన కేటీఆర్ అసెంబ్లీ పాత భవనంలో ఊడిన పెచ్చులు అప్రమత్తమైన అసెంబ్లీ అధికారులు వెంటనే రోడ్లు భవనాల శాఖకు సమాచారం ఏటా మరమ్మతులు చేస్తున్నాం అసెంబ్లీ కార్యదర్శి భవనం వందేళ్లకు పైబడినది కాబట్టి ఇలాంటి ఘటనలు సహజం శాసనసభ వర్గులు నల్లగొండ జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాన్ని అందజేస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి చిత్రంలో మంత్రులు జగదీశ్వర రెడ్డి పువ్వాడా సత్యవతి ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం పులితో పోరాడి చంపేసి భార్య బిడ్డలను కాపాడుకున్నాడు కర్ణాటకలో వ్యక్తి సాహసం ఆరు ఏడు ఎనిమిది తరగతులు నేటి నుంచి ప్రారంభించుకునేందుకు మార్చి ఒకటి వరకు అవకాశం విద్యాశాఖ నిర్ణయం కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు రెండు షిఫ్టుల్లో నిర్వహణకు అధికారులు ప్రతిపాదనలు మే ఇరవై తేదీ వరకు పాఠశాలల కొనసాగింపు భవిష్యత్తు టెక్ వైద్యానిదే మార్పులతో వినూత్న మార్పులు సత్యనాథేల్ల సాంకేతిక పరిజ్ఞానంతో సిబ్బంది రోగులకు మేలు కరోనాతో సమూల మార్పులు బయో ఏషియా ఇరవై ఒకటి సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథేళ్ల మంత్రి కేటీఆర్ తో ప్రత్యేక భేటీ టెక్నాలజీ ఫలాలు సామాన్యుడికే అదే సీఎం కేసీఆర్ లక్ష్యం కేటీఆర్ కదం తొక్కిన గులాబీ దండు డప్పుల దరువుల కోలాటాలతో బాలి భారీ ర్యాలీ నల్గొండలో పల్లా రాజేశ్వర రెడ్డి నామినేషన్ ఇప్పటివరకు నమస్తే తెలంగాణ చూసాము ఇప్పుడు వెలుగు చూద్దాం స్కూల్స్ షురు ఇప్పటికే ప్రారంభమైన తొమ్మిది పది ఆపైన క్లాసులు బడిబాట పట్టనున్న మరో పదిహేడు పాయింట్ పది లక్షల మంది స్టూడెంట్లు ఎడ్యుకేషన్ అధికారులతో మంత్రి సబితా ఉంటేనే పంపించొచ్చని వెళ్లడి స్కూల్ కు చేయొద్దని ఒత్తిడి వామనరావు హత్య కేసు కత్తుల ముగ్గురు అదుపులోకి బిట్టు శ్రీను కి రిమాండ్ నిందితుల పోలీస్ కస్టడీపై నేడు మంతని కోర్టులో విచారణ గుంజ పొడవుకు వచ్చిన రెండు వందల మంది నిజామాబాద్ లాయర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మస్తు నామినేషన్ పది మంది నుంచి పోటీ డెబ్బై ఎనిమిది వరంగల్ భరిలో నేడు నామినేషన్ల పరిశీలన ఉపసంహరణకు ఇరవై ఆరు వరకు గడవు మార్చ్ పద్నాలుగున పోలింగ్ మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ సంకల్ప సభలో పాల్గొన్న తరుణుక్ బండి సంజయ్ సోయం బహపురా వివేక్ వెంకటస్వామి పాల్వాయి హరీష్ తదితరులు కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ కి గోదావరి పక్కనున్న ఊర్లకు కూడా తాగునీళ్లు ఇస్తలే తరుణుక్ నీళ్లు జగన్కు నిధులు మెఘాకు నియామకాలు ఫ్యామిలీకు దేశంలో నెంబర్ వన్ దోపిడీదారు కేసీఆర్ మాజీ ఎంపీ వివేక్ దుబాకా గ్రేటర్ చెంపదెబ్బలు సరిపోలేదు వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు ఓడించాలి కేసీఆర్ సర్కార్ను సత్తా బీజేపీకే ఉందని బెయిల్ కే సర్కారు అయిన ఢిల్లీ సెషన్స్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది ఆమెను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు సరైన రీజన్ ఏమి కనబడట్లేదని చెప్పింది కారు పల్టీ ఇద్దరు మృతి పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి మల్యాలపల్లి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు జ్యువెలరీ వ్యాపారులు చనిపోయారు వీరు ప్రయాణిస్తున్న కారు నుంచి పోలీసులు మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి క్లినిక్ పెట్టి దొంగ పాస్పోర్ట్ల దందా బోధన్లో ఏడు అడ్రస్లతో బంగ్లాదేశీయులకు ఆధార్ కార్డులు ఫేక్ ఎంక్వైరీతో సహకరించిన ఎస్బీఎస్ఐ ఏఎస్ఐ ఎనిమిది మంది అరెస్టు పరారీలో ముగ్గురు దర్యాప్తు కొనసాగుతుంది ఏపీ సిపి సచినార్ ఇప్పుడు విజయనాంధ్ర చూద్దాము సింగరేణిని నిలువునా దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబం సింగరేణి కవిత అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది సీఎం డి శ్రీధర్ అక్రమాలను అండగా సీఎం డి శ్రీధర్ అక్రమాలకు అండగా నిలిచారు సిబిఐ విచారణ చేయించి అక్రమాలను వెలికితీస్తామన్న తీస్తామన్న తరుణ్ చుక్ సింగరేణి ఆస్తులను కేసీఆర్ దోచుకుంటున్న దోచుకుంటున్నారన్న బండి సంజయ్ పెట్రోల్ ధరలు మరింత దూకుడు వాటా తగ్గించుకొని పన్నులు సడలిస్తున్న రాష్ట్రాలు గుజరాత్ పారిశ్రామిక వాడలో పేడులు పేలుడు ధాటికి పరుగులు తీసిన ప్రజలు ప్రమాదంలో ఇరవై మందికి తీవ్ర గాయాలు ఆరోగ్య రంగంలో మన సామర్థ్యంపై ప్రపంచానికి విశ్వాసం ఐఐటి అంటే ఇండియస్ ఇండిజనిస్ టెక్నాలజీ ఖంగ్పూర్ ఐఐటి స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ కూలిన పాత అసెంబ్లీ పైకప్పు ఆందోళనకు గురైన ఉద్యోగులు ముప్పు లేదన్న అసెంబ్లీ కార్యదర్శి ఎన్నైనా ఒకేసారి కేసులు పెట్టాలన్న రాజాసింగ్